అంటే పరాశర స్మృతిలో సన్యాస ఆశ్రమాన్ని నిషేధించినప్పటికీ కలియుగంలో ఇది దుర్బలుల వరకు మాత్రమే చెప్పబడ్డది వర్ణ విభాగము ఉన్నంత వరకు వేదములు ప్రవర్తించేంతవరకు కలియందు అగ్నికార్యము కానీ సన్యాసము కానీ పరిత్యజించరాదు అది దుర్బలుల విషయంలో చెప్పినటువంటి నిషేధ వాక్యము తప్ప వేదాంత వాక్యములను అనుభవంలో తెలుసుకున్నటువంటి విదక్తుడైనటువంటి వాడికి మాత్రము ఈ వాక్యము కాదు అని చెప్పారు అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు వచ్చి తిరిగి సన్యాస ధర్మాన్ని ఉద్ధరించారు ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమ డెబ్బై రెండు అవైదిక మతాలను ఈ కర్మభూమి అయినటువంటి భారతావని నుండి బయటకు పంపించేస్తాడు ఆదిశంకరులు ఉన్నంత వరకే ఆదిశంకర అవతారం వచ్చింది కాబట్టే ఇవాళ ఈ భారతదేశము భారతదేశంగా ఉందండి అందుకే ఆదిశంకరులతో సమానమైనటువంటి గురువులు ఈ జగత్తులో ఇంకెవ్వరూ లేరు ఆదిశంకరులతో సమానంగా చెప్పరు ఎవరిని ఆదిశంకరులు మేరుశిఖరం వంటి వారు వారు మార్గం వేస్తే త్రిమతాచార్యుల తర్వాత సంపచ్చినటువంటి సంప్రదాయంలో వచ్చినటువంటి ఇతర ఆచార్య పురుషులకు ఆ మార్గం అనేటువంటిది దక్కింది తప్ప ఆదిశంకరులే కనుక అవతరించి ఉండకపోతే ఈరోజున సనాతన ధర్మమే లేదండి ఇవాళ మాట్లాడుకోవటానికి ధర్మం మిగిలేది కాదు అందుకే అందరూ ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆదిశంకర భగవత్పాదుల వారిని మాత్రమే జగద్గురువులుగా భావన చేస్తే దోషమేం కాదు ఎందుకంటే జగద్గురువు అనేటువంటి పదం భగవానుల తరువాత కృష్ణ భగవానుడి తరువాత ఈ జగత్తులో కలియుగంలో ఆదిశంకరుల ద్వారా ఇక్కడ ప్రకటించబడ్డది అందుకే ఆదిశంకరులు జగద్గురువులు ఆ సంప్రదాయంలో వచ్చినటువంటి యతీశ్వరులు జగద్గురువులు అలాగే గురుపాదపీఠమునకు మూల రూపమైనటువంటి దత్తాత్రేయ గురువులు కూడా ఆదిశంకర సంప్రదాయంలో సన్యసించినటువంటి కృష్ణ సరస్వతి యతీశ్వరుడి దగ్గర ఇప్పుడు సన్యాస స్వీకారం చెయ్యబోతూ ఉన్నారు ఈ కృష్ణ సరస్వతీ స్వామి వారు కూడా ఎక్కడివారో కాదు దాదాపుగా వీరు శృంగేరీ పీఠ పరంపరకు చెందినటువంటి వారే అందుకే నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క సన్యాసాశ్రమము ఏదైతే ఉన్నదో అది శంకర భగవత్పాదాచార్య స్థాపితమైనటువంటి సరస్వతీ సంప్రదాయంలో తీసుకున్నటువంటి సన్యాసంగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది అంటే ఆది శంకర భగవత్పాదుల వారి మార్గము మరల మనకు గురుచరిత్ర గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది అందుకే ఇక్కడ కృష్ణ సరస్వతీ స్వామి వారి దగ్గర సంప్రదాయ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఇక్కడ చూడండి గురుచరిత్రలో గురు పరంపర